తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగు వీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఇచ్చిన కాంట్రాక్టుల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని కించపరచాలని హింసించాలని బెదిరించుకోవాలని లొంగదీసుకోవాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అనే హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురి చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే. 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని కాంగ్రెస్ నాయకులమని కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్ కు పిలిచి అవమానిస్తుంటే హింసిస్తుంటే వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు. నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు. ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు. ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో అక్రమ కేసులు పెట్టినరో ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది. మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు. అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును. కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించింద్రు. నీకు నిజంగానే నష్టం జరిగినా కష్టం వచ్చినా నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండే, కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ
బంధము మీ అనుబంధము ఆర్థిక బంధాలే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా ఈ రోజు మునుగోడు తరపున ఎన్నికైన వ్యక్తులు పార్టీని అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు. కాబట్టి ఈరోజు గతంలో లాక వ్యవహారాలు ఉండవు. మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామనో, లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు. కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది. అదేవిధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ఆర్థిక లావాదేవీలకు పులిస్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచించండి. ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చెయ్యందేమన్నా ఉందా? వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు, మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు. ఇదే కాకుండా వారు సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, వాళ్ళ ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు, అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది, అన్ని రకాల హోదాలను ఇచ్చింది, అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా. ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. రేవంత్ రెడ్డి గారు, దయచేసి వారు కూడా భాష మార్చుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఒక హోదాలో ఉన్నారు, ఇవాళ పిసిసి అధ్యక్షుని హోదాలో, ఒక అధ్యక్షుని హోదాలో ఒక డిగ్నిటీతో మాట్లాడాలి. ఏ విమర్శ చేసినా ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి విమర్శ. అంతేగాని అడ్డగోడు మా భాషలో అవమానపరిచే విధంగా ఎదుటి వాళ్ళంతా ఏదో దొంగలు, నేను మాత్రం చాలా నీతిమంతుడినటువంటి విధంగా గురివింద లాగానే ఉంటుంది, గురివింద సామెత చెప్పినట్టుగానే ఉంటుంది. అసలు ఏమీ భాష, ఏం మాటలు, అరే మీకు ఎందుకయ్యా అంత అక్కసు? కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రోజు రోజుకు పార్టీ యొక్క పరిస్థితి దిగజారుతుంటే చూసి మీరు అసహనానికి లోనై, కేసీఆర్ అయితే ఏ విధంగా అసహనానికి లోనై ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో అదేవిధంగా మీరు కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు మీ భాషను చూస్తే అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం అట పార్లమెంటులోనట నరేంద్ర మోదీ గారిట అవమానించిందట. మళ్ళీ ఒక బద్నామీ ఒకటి, అరే ఎన్ని చెప్తారయ్యా మీరు ఇట్లా అబద్ధాలు, ఎన్నిసార్లు ఈ మోసాలు చెప్తారు ఇట్లా? నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రము వద్దన్నారా? ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చేశారని ప్రశ్నించిన ఎవరినన్నా? మీరు చేసినటువంటి తీరును వారు ప్రశ్నించారు. చాలా చక్కగా చేస్తుంటే మీ 2 రాష్ట్రాల మధ్యలో ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరించగలిగినటువంటి అవకాశం ఉండే ఆ విధంగా పరిష్కరించాల్సింది పోయి ఆ యొక్క విభజన అనేది వారు చేసినటువంటి తీరును తప్పుపట్టింది. కానీ వారు రాష్ట్రం ఎందుకు ఇచ్చిండ్రు, తెలంగాణ ఇవ్వడం తప్పు అనేటటువంటి మాట మాట్లాడలేదు. దయచేసి తప్పుదారి పట్టి వద్దండి, దానికి అబద్ధాలు కథలల్లి దాని నుంచి లబ్ధి పొందాలనేటటువంటి దురాశ పడకండి. వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కానీ
జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ మరి యూపీ నుంచి ఉత్తరాఖండ్ని విభజించినప్పుడు కానీ చాలా స్మూత్గా అవన్నీ కూడా చేయబడినాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అడుగడుగున ఈరోజు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల లోపల బలంగా నాటుకుపోతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా బట్టగాల్చి మీదేయాలే బద్నాం చేయాలే అనేటటువంటి మీ ఇద్దరి యొక్క నాటకాలు మీ డ్రామాలు తెలంగాణ ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలనే మీరు కాపాడుకోలేకపోయినరు. మీరు కాపాడుకోలేక మీరు కాపాడుకోలేకపోవడం అంటే అది మీ యొక్క చేతనాంతరం. మీరు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి ఇంకా ఈరోజు మనం ఏమి చేయలేమనేటటువంటి ఒక ప్రజలకు సేవ చేయలేము దేశానికి సేవ చేయలేము. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి మాకు. వారి నాయకత్వంలో ఈ దేశానికి సేవ చేసేటటువంటి అవకాశం రావాలి మాకని భారతీయ జనతా పార్టీ వైపు నాయకులు చూస్తుంటే మీకొచ్చిన కష్టమేమి? మీరు చేర్చుకుంటేనేమో తప్పులేదు, మీరు చేర్చుకోవచ్చు. వేరే పార్టీల వాళ్ళు ఎవరైనా మీ పార్టీలోకి వచ్చి చేర్చుకుంటే మీరు తప్పులేదు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరు చేర్చుకోవద్దు. మీరు మహారాష్ట్రలో ఏం చేసిండు? మీరు అనైతికమైనటువంటి అలయన్స్ని అక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయించింది భారతీయ జనతా పార్టీ శివసేనని విడదీసి రెండు కలిసి పోటీ చేసి ఎలక్షన్ల ముందు తర్వాత మీరు చేసిన రాజకీయం ఏంది? అసలు మీకు మాట్లాడేటువంటి అర్హత కానీ హక్కు కానీ స్థాయి కానీ మీకున్నాయా? మిస్టర్ క్లీన్ లాగా మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకము, ఎలాంటి తప్పులు చేయలేదు, తెల్ల బట్ట మచ్చలేని బట్ట అనేటటువంటి విధంగా మాట్లాడితే ఎట్లా? మచ్చలేని కాగితం తెల్ల వైట్ పేపర్ మీద చిన్న మచ్చవు లేనటువంటి చచ్చలేనటువంటి నాయకులుగా పార్టీగా మాట్లాడితే సరైంది కాదు. ఇతరులను కించపరిచే ముందు అవమానం చేసే ముందు మన గురించి మనం ఏందని తెలుసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.